హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ టౌన్ చాచాచా ఎపిసోడ్ 5. మీరు దీనికి ముందు చేసిన ఎపిసోడ్స్ని మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. సో ఇంక అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ డే జిన్ లేస్తుంది, కానీ చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే తను హాంగ్ ఇంట్లో లేచి ఉంటుంది. అది కూడా ఇప్పుడు హాంగ్ పక్కనే పనుకొని ఉంటుంది. ఇంకా వెంటనే ఇంటికి బయలుదేరుతుంది, కానీ తన అంబ్రెల్లాని అక్కడే మర్చిపోతుంది. అప్పుడే నామ్సుక్ జిన్ని చూస్తుంది, జిన్ హాంగ్ ఇంట్లో నుంచి రావడం. అలా ఇంకా గాసిప్ని స్టార్ట్ చేస్తుంది. జిన్ అండ్ హాంగ్ కలిసి పనుకున్నారు అని చెప్పి లాస్ట్కి జిన్ ఇంటికి వస్తుంది. అప్పుడు మీసన్ అడుగుతుంది, ఏంటి నిజంగా హాంగ్తో స్లీప్ చేసావా అని చెప్పి. జిన్ ఆ రూమర్ అందరికీ తెలిసింది అని చెప్పి డీలా పడిపోతుంది. ఇటుపక్క హాంగ్ లేస్తాడు అండ్ అక్కడ జిన్ అంబ్రెల్లాని చూసి స్మైల్ చేస్తాడు. ఇటుపక్క జిన్కి నా ఏం జరిగిందో అసలు గుర్తు ఉండదు. అప్పుడే కొన్ని కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి. తను హాంగ్ని ఒప్పా అని పిలవడం అండ్ హాంగ్తో కలిసి తాగేసి గాంగ్ జిన్ మొత్తం తిరగడం. కానీ దాని తర్వాత ఏమైందో అసలేమీ జిన్కి గుర్తు ఉండదు. తర్వాత జిన్ తన క్లినిక్కి బయలుదేరుతుంది, కానీ ఊర్లో ఉన్న అందరూ ఆ గాసిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ జిన్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తుంది. అప్పుడే హాంగ్ జిన్ కోసం వస్తాడు. జిన్ కూడా వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి హాంగ్ని బ్రేక్ఫాస్ట్ అని చెప్పి తీసుకొని వెళ్తుంది. కానీ వాళ్ళు మాత్రం అద్దానికి అంటుకొని అసలు ఏం జరిగింది అండ్ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి వింటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమీ వినిపోదు. లోపల జిన్ కూడా ఆ గాసిప్ గురించి హాంగ్కి చెప్తుంది. అలా హాంగ్ చాలా షాక్ అవుతాడు. తర్వాత జిన్ హాంగ్ని అడుగుతుంది, నిన్న మన ఇద్దరి మధ్య ఏమైనా అయిందా అని చెప్పి. తనకి హాంగ్ కావాలని చెప్పి, హా చాలా అయింది, నువ్వు మందు తాగుదాం అని చెప్పి మొత్తం తాగేసి పిచ్చి పిచ్చిగా ఎగురుతూ ఉన్నావు అంతే అని అంటాడు. అలా జిన్ కూడా కొంచెం షాక్ అవుతుంది. హాంగ్ కూడా జిన్ లిప్స్ మీద సూప్ ఉండడం చూసి టిష్యూస్తో దాన్ని రబ్ చేస్తాడు. జిన్ వెంటనే అది తీసుకొని, చా నువ్వు ప్లాన్ మొత్తం పాడు చేశావు, మనం కామ్గా మాట్లాడుకుంటే వాళ్ళు ఏమీ కాలేదు అని అనుకునేవాళ్ళు అని అంటుంది. బయట నామ్సుక్ వాళ్ళు కూడా అది చూస్తూ ఉంటారు. అప్పుడే హాజంగ్ వచ్చి, చా నువ్వు ఇంకా నీ గోసే పాపవా అని చెప్పి వాళ్ళని తరిమేస్తుంది. తర్వాత నామ్సుక్ హాజంగ్ లేకుండా మీటింగ్ పెడుతుంది, దాంట్లో మీసన్ని కూడా ఇన్వైట్ చేస్తుంది. జిన్ హాంగ్కి కరెక్ట్ అయిన మ్యాచా కాదా అని చెప్పి ఇటుపక్క జిన్ అండ్ హాంగ్ బ్రేక్ఫాస్ట్ ఓవర్ చేస్తారు. అప్పుడు హాంగ్, సరే నీకు హ్యాంగ్ ఓవర్ కాఫీ చేసి ఇచ్చానా అని అంటాడు. దానికి జిన్, ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అంటుంది. దానికి హాంగ్, హే నీకేమైనా పిచ్చా, నేనేదో హెల్ప్ చేయాలి అని చెప్పి అలా అన్నాను అంతే అని అంటాడు. దానికి జిన్, హా అవును, అయినా మనం గుడ్ మ్యాచ్ కాదు, నీ స్టేటస్ నా స్టేటస్ వేరు వేరు అని చెప్పి అని అంటుంది. అంటే జిన్కి తెలియకుండానే తను హాంగ్ని ఇన్సల్ట్ చేస్తుంది. దానికి హాంగ్, హా ఇప్పుడు వరకు నేను నా మీద జాలి పడేవాడిని, కానీ ఇప్పటి నుంచి నీ మీద జాలి పడుతున్నాను, నువ్వు ఎప్పుడు నీకు నువ్వే అంచనాలు వేసుకోకు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత జిన్ మీసన్తో అడుగుతుంది, నాకు హాంగ్ సరైన వాడు కాదు కదా, అందుకే నేను వాడిని దూరం పెట్టాను కరెక్టే కదా అని అంటుంది. దానికి మీసన్, నువ్వు ఒక్కదానివే అలా అనుకుంటున్నావు, కానీ ఊర్లో వాళ్ళు అలా కాదు, వేరేలాగా అనుకుంటున్నారు అని చెప్పి ఆ మీటింగ్లో ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. అప్పుడు మీసన్ జిన్తో హాంగ్ సోయల్ నేషనల్ యూనివర్సిటీలో చదివాడని అండ్ హాంగ్కి చాలా అవార్డ్స్ వచ్చాయని చెప్పి, అలానే అతన్ని బీట్ చేసే వాళ్ళు గాంగ్ జిన్లో ఎవరూ లేరు అని చెప్తుంది. మీసన్ అది కూడా కాకుండా గాంగ్ జిన్లో ఉన్న టాప్ 3 మిస్టరీస్ చెప్తుంది. నెంబర్ 1, అసలు హాజంగ్ అండ్ న్యూక్ డైవర్స్కి రీజన్ ఏంటి? నెంబర్ 2, అసలు హాంగ్ తన గ్రాడ్యుయేషన్ తర్వాత 5 ఇయర్స్ ఎక్కడ ఉన్నాడు? అండ్ హాంగ్ గురించి రూమర్స్ కూడా చెప్తుంది, హాంగ్ హీరోలాగా అయ్యి చాలా యుద్ధాలు చేశాడని చెప్పి. అండ్ ఇంకొన్ని రూమర్స్ వచ్చి హాంగ్ స్పైగా వెళ్ళి చాలా చెడ్డ పనులు చేశాడు అని చెప్పి, కానీ ఎవరికి నిజం తెలియదు అని చెప్పి చెప్తుంది. ఇదంతా జిన్ విని షాక్ అవుతుంది అండ్ మీసన్ని అడుగుతుంది, అదంతా కాదు, నేను బెస్టా లేకపోతే హాంగ్ బెస్టా అని అంటుంది. దానికి మీసన్, అయ్యో మనిషి మీద ప్రేమని బెస్ట్ అని చెప్పరు, అయినా అది మనసులోనే ఉండాలి, బయటికి చెప్పకూడదు అని అంటుంది. అప్పుడు జిన్, హా కానీ నీ మనసులో అయితే చూడున్నాడు కదా, నువ్వు అతని లుక్స్కి జాబ్స్కి అండ్ బ్యాక్గ్రౌండ్ చూసావు కదా ఫ్లాట్ అయ్యావు అని చెప్పి టీస్ చేస్తుంది. దానికి మీసన్, హే నువ్వు ఇంకా అలానే ఉన్నావా, అయినా నువ్వు నీ ఎక్స్ లవర్ నుంచి ఏమీ నేర్చుకోలేదా, వాడు నీకు అంతా చేసిన తర్వాత కూడా అని అంటుంది. అలా జిన్ సాడ్ అవుతుంది. మీసన్ కూడా అది చూసి, సరే థర్డ్ మిస్టరీ చెప్పైనా అని చెప్పి టాపిక్ని చేంజ్ చేస్తుంది. కానీ జిన్ కామ్గా రెస్ట్ రూమ్కి వెళ్తుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వల్ల మనకి తెలుస్తుంది, ఒకరోజు జిన్ తన ఎక్స్ లవర్ని కలవడానికి వెళ్తుంది. అప్పుడే తను వింటుంది,
అతను జిన్ లుక్స్ గురించి అండ్ తన స్టేటస్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో చీప్గా మాట్లాడుతూ ఉంటాడు. అలా జిన్ కూడా వాడిని కలవకుండా హార్ట్ బ్రోకెన్ అయి వెళ్ళిపోతుంది. అండ్ ఇదంతా హ్యూన్ చూస్తాడు. ప్రజెంట్ టైంలో హ్యూన్ గాంగ్ జిన్ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇటు పక్క హాంగ్ అయితే గ్యామరీ బామని అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిక్స్ తీస్తూ ఉంటాడు. ఇటు పక్క నామ్సుక్ అయితే హాజింగ్ ముందు చోహు నేమ్ని ఎత్తుతూ ఉంటుంది, తను చాలా అందంగా ఉంటుంది అని చెప్పి. అలా హాజింగ్కి చాలా కోపం వస్తుంది. ఇటు పక్క యూక్ చోహుని డిన్నర్ డేట్కి అని చెప్పి మెసేజ్ చేస్తాడు. హాంగ్ అయితే హార్బర్లో పిక్స్ తీస్తూ ఉంటాడు. అక్కడే హ్యూన్ కూడా పిక్స్ తీస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కాల్ వేస్తున్నాడో చూసుకోకుండా అతను పడిపోబోతూ ఉంటాడు. అది హాంగ్ చూసి వాడిని వెంటనే వెళ్ళి కాపాడతాడు. అలా హ్యూన్ కూడా హాంగ్కి థ్యాంక్స్ చెప్తాడు, తను వాడి ప్రాణాలు కాపాడాడు అని చెప్పి. కానీ అప్పుడు హాంగ్ నేను నిన్ను కాదు నీ కాస్ట్లీ కెమెరాని సేవ్ చేశాను అని అంటాడు. హ్యూన్ కూడా హాంగ్ కాడ ఉన్న రేర్ కెమెరాని చూసి నేను నీకు డబుల్ అమౌంట్ ఇస్తాను, దాన్ని నాకు అమ్ముతావా అని అంటాడు. కానీ హాంగ్ ఒప్పుకోడు. అలా అప్పుడు హాంగ్ హ్యూన్ ఒక ఫోటోగ్రాఫర్ అని అనుకుంటాడు, ఎందుకంటే హాంగ్కి హ్యూన్ ఎవరో అని చెప్పి తెలీదు. హ్యూన్ కూడా హాంగ్ అక్కడ వాడే అని చెప్పి అక్కడున్న రూట్స్ని అడుగుతాడు. కానీ మళ్ళీ రాంగ్ రూట్లోనే వెళ్తాడు. ఇంకా హాంగ్ అది చూసి ఓ అది కాదు అని చెప్పి వాడిని ఫాలో అవుతాడు. లాస్ట్కి వాళ్ళు ఒక ప్లేస్లో ఆగుతారు. అప్పుడు హ్యూన్ చెప్తాడు, నేను ఇక్కడికి 3 సార్లు వచ్చాను, అది కూడా జీపీఎస్తోనే వచ్చాను, కానీ ప్రతిసారి జీపీఎస్ కూడా పనిచేయలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మనం ఎప్పుడైతే మనకి తెలియని దారిలో వెళ్తామో అప్పుడే మనకి కొత్తగా ఏదో ఒకటి దొరుకుతుంది అని అంటాడు. అప్పుడు అవును అది మాత్రం నిజమే, కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తేనే బాగున్ను, ఎవరి గురించి ఎవరు వరీ అవ్వబడలేదు, అందరూ వాళ్ళు వాళ్ళ సేఫ్ డెస్టినేషన్స్కి వెళ్తారు అని అంటాడు. అసలు హాంగ్ ఎందుకు ఇలా అన్నాడు అనేదే మనకి స్టోరీలో ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. ఇటు పక్క జిన్ కూడా నేనెందుకు హాంగ్ కాడ స్టేటస్ గురించి మాట్లాడాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అండ్ అలానే తనకి నా ఏం జరిగిందో గుర్తు లేకపోవడంతో చాలా సఫర్ అవుతుంది. అప్పుడు మీసన్ తనకి అడ్వైస్ ఇస్తుంది, అసలు మొత్తం మర్చిపో, అప్పుడు ఏమీ టెన్షన్ ఉండదు అని చెప్తుంది. అప్పుడే చోహు వాళ్ళ న్యూ నేబర్ అని చెప్పి తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ రియలైజ్ అవుతారు. జిన్ రేపు డాక్టర్గా ఒక స్కూల్కి వెళ్ళబోతూ ఉంటుంది. ఆ స్కూల్లో టీచర్గా చోహునే ఉంటుంది. ఇటు పక్క హాంగ్ హ్యూన్ని హాజంగ్ రెస్టారెంట్కి తీసుకొని వస్తాడు. ఇప్పుడు హాంగ్ హ్యూన్ని ఒక యూట్యూబర్ అని అనుకుంటాడు. హ్యూన్ కూడా తను అది కాదు తను ఎవరో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు హాంగ్ ఫిష్ ఫుడ్ మ్యాటర్ గురించి ఎత్తాడు. అలా వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, అది గొప్ప అంటే ఇది గొప్ప అని చెప్పి. అప్పుడు హ్యూన్ నీకు ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పి ఫేమస్ షెఫ్ అయిన బెక్కి కాల్ చేస్తాడు. హాంగ్ కూడా షాక్ అవుతాడు హ్యూన్కి బెక్ ఎలా తెలుసు అని చెప్పి. కానీ హ్యూన్ హాంగ్ ముందు ఒక లయర్ అయిపోతాడు, ఎందుకంటే చీఫ్ బెక్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇటు పక్క హాజంకే తెలుస్తుంది జాన్ హోమ్ టీచర్ ఇప్పుడు చోహు అని చెప్పి. అలానే ఇటు పక్క జిన్ కూడా మెడిటేషన్ చేసి అన్నీ మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ఏమీ మర్చిపోలేదు. నెక్స్ట్ డే జిన్ కూడా స్కూల్లో డాక్టర్గా వెళ్ళడానికి రెడీ అవుతుంది. కానీ మిస్సన్కి అప్పుడే మోషన్స్ రావడంతో తను టాయిలెట్లో స్టక్ అవుతుంది. అండ్ జిన్తో నేను నా బదులుగా వేరే వాళ్ళని పంపానులో పో అని అంటుంది. అప్పుడు జిన్ ఏమీ షాక్ అవ్వదు, కానీ అది హాంగ్ అని తెలిసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. అండ్ మిస్సన్ మీద చాలా కోపం తెచ్చుకుంటుంది. స్కూల్లో చోహు అండ్ యూక్ వాళ్ళు హాల్లో కలుస్తారు. అప్పుడే చోహు నేను నిన్న నీ మెసేజ్ లేట్ నైట్ అప్పుడు చూశాను, అందుకే రిప్లై ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడే జాన్ వస్తాడు. అలా యూక్ కూడా జాన్ తన కొడుకు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడే హాజంగ్ కూడా అక్కడికి వస్తుంది. అలా చోహు అండ్ హాజంగ్ కూడా ఫస్ట్ టైం మీట్ అయినట్టు యాక్ట్ చేస్తారు. ఇటు పక్క జిన్ అండ్ హాంగ్ క్లాస్కి వస్తూ ఉంటారు. అప్పుడు హాంగ్ హే కొంచెం దూరంగా ఉండు, లేకపోతే నువ్వు మళ్ళీ నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు అంటావేమో అని చెప్పి తన్ని టీస్ చేస్తాడు. తర్వాత జిన్ అండ్ హాంగ్ పిల్లలకి ఎలా పళ్ళు దోముకోవాలో అని చెప్పి నేర్పిస్తూ ఉంటారు. అలానే అక్కడే యూక్ చోహు అండ్ హాజంగ్ మధ్యలో కూర్చొని ఉంటాడు. యూక్ కూడా చోహు హ్యాండ్ బ్రాస్లెట్ చూసి స్మైల్ చేస్తాడు, కానీ అది చూసిన హాజంగ్కి ఏమీ అర్థం కాదు. తర్వాత పిల్లలు కూడా జిన్ని క్వశ్చన్ అడుగుతారు, అసలు మీరు లవర్సా లేకపోతే కపులేనా అని చెప్పి. జిన్ కూడా స్కూల్ బెల్ కొట్టడంతో ఎస్కేప్ అవుతుంది. తర్వాత యూక్ చోహుతో నేను ఈ చైర్స్ రిమూవ్ చేస్తాను అని అంటాడు. అది హాజంగ్ చూసి నువ్వెప్పుడు ఇంట్లో అసలేమీ పనిచేయలేదు అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఇదంతా జిన్ చూసి ఇదేదో లవ్ ట్రయాంగిల్ లాగా ఉంది అని చెప్పి హాంగ్తో అంటుంది. దానికి హాంగ్ హా దానికన్నా పెద్ద ఇది, దీంతో ఎన్నో కథలు రాయొచ్చు అని చెప్పి అంటాడు. చోహు కూడా ఆర్గ్యుమెంట్ ఆపాలి అని చెప్పి
హాజంగ్ని అండ్ యూక్ ఇద్దరిని వీకెండ్లో డిన్నర్కి పిలుస్తుంది. అప్పుడే హాజంగ్కి పన్ను నొప్పి వస్తుంది. అలా జిన్ తన్ని నర్స్ రూమ్కి తీసుకుని వెళ్తుంది. అంతంతో అది టూత్ పెయిన్ కాదు, జా పెయిన్ అని చెప్తుంది. అండ్ హాజంగ్తో నిజమైన పెయిన్ ఎక్కడుందో తెలిస్తేనే కదా దాన్ని క్యూర్ చేయగలం అని అంటుంది. అప్పుడే హాజంగ్ కూడా యూక్ అండ్ చోహు కలిసి మాట్లాడడం చూసి చాలా సాడ్ అవుతుంది. ఇటుపక్క మీసన్ డయేరియాకి మెడిసిన్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే చుల్ వస్తాడు అండ్ మీసన్ మ్యాటర్ తెలుసుకొని తనకి హెల్త్ అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు మీసన్, నేపటి వరకు డేట్ చేసిన వాళ్ళు నువ్వే వాళ్ళకన్నా చాలా మంచివాడివి, సరే నీకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టమో చెప్పు అని అంటుంది. దానికి చుల్, నాకు ట్రెడిషనల్ అమ్మాయిలంటే చాలా ఇష్టం అండ్ నేనెప్పుడు ఎక్కువ హిస్టారికల్ డ్రామాసే చూస్తూ ఉంటాను అని అంటాడు. అలా మీసన్ ఇంకా ఇంటికి వెళ్ళి హిస్టారికల్ డ్రామాస్ చూడడం స్టార్ట్ చేస్తుంది. ఇటుపక్క జిన్ అండ్ హాంగ్ స్కూల్ డ్యూటీ అవుతుంది. అప్పుడు హాంగ్ స్లో మోషన్గా తన హ్యాండ్ ఇస్తాడు జిన్ని, తన హ్యాండ్ ఇవ్వు అని చెప్పిలాగా. జిన్ కూడా అది టచ్ చేయబోతూ ఉంటుంది కానీ మళ్ళీ ఆగి, హా దీని మీనింగ్ ఏంటో చెప్పు అని అంటుంది. దానికి హాంగ్ ఇంకేంటి మనీ ఇవ్వు చాలు అని అంటాడు. అలా జిన్, అబ్బా సరేలే నా కాడ ఇప్పుడు మనీ లేవు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటుంది. దానికి హాంగ్, హా సరే నాకు మనీ పర్లేదులే నాకు ఫుడ్ ఇప్పువ్వు అని అంటాడు. అలా జిన్ హాంగ్ని గాంగ్జిన్ ఊరి బయట రెస్టారెంట్కి తీసుకుని వెళ్తుంది, ఎవరు వాళ్ళని చూడరు అని చెప్పి. తర్వాత జిన్ హాంగ్ నిజంగా సోయల్ యూనివర్సిటీ నుంచి వచ్చాడా అని చెప్పి శాట్ మ్యాథ్ ప్రాబ్లం ఇస్తుంది. దాన్ని హాంగ్ ఈజీగా సాల్వ్ చేస్తాడు. అలా జిన్ వాడికి చాలా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటుంది. హాంగ్ కూడా అవన్నీ చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జిన్, హే నువ్వు ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు మనీ సంపాదించకుండా లైఫ్ని వేస్ట్ చేస్తూ ఉన్నావు అని అంటుంది. దానికి హాంగ్, అది చెత్త వాళ్ళు చేసేది, అయినా లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే హ్యాపీనెస్ కోసం, పీస్ కోసం అండ్ లవ్ కోసం అని చెప్పి అంటూ ఆగిపోతాడు. ఇంకా టాపిక్ని మార్చి, లైఫ్ అనేది ఒక మ్యాట్ ప్రాబ్లం లాంటిది, దాన్ని సాల్వ్ చేసేది చేయకుండా ఉండేది మన డెసిషన్ అని చెప్పి అంటాడు. అండ్ హాంగ్ కూడా అప్పుడు జిన్కి ఒక మ్యాత్ ప్రాబ్లం ఇస్తాడు. జిన్ అది చాలా ఈజీ అని అనుకుంటుంది కానీ చాలా కష్టపడి చేస్తూనే ఉంటుంది. అప్పుడే వెయిట్రెస్ వచ్చి, అబ్బా టేబుల్ని గబ్బు గబ్బు చేసారా మీరు అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ నవ్వుతారు. అప్పుడు జిన్, తను కానీ రాకుంటే నేను ఖచ్చితంగా సాల్వ్ చేసేదాన్ని ఇంకొన్ని నిమిషాల్లో అని అంటుంది. ఇటు పక్క హాజంగ్కి చోహు నుంచి మెసేజ్ వస్తుంది, పన్ను నొప్పి తగ్గిందా అని చెప్పి. అప్పుడు హాజంగ్ కూడా తన మనసులో చోహు అప్పుడు ఎంత మంచిగా ఉందో ఇప్పుడు అలానే ఉంది అని చెప్పి అని అనుకుంటుంది. ఇటు పక్క జిన్ అండ్ హాంగ్ లంచ్ ఫినిష్ అవుతుంది. అప్పుడు జిన్ చూస్తుంది హాంగ్ లిప్స్కి సాస్ అయ్యి ఉండడం. అలా అది తుడవడానికి టిష్యూ తీసుకొని ముందుకు వెళ్తుంది. కానీ హాంగ్ ఎంటో షాక్ అయ్యి, హే నేను తుడుచుకుంటాలే అని చెప్పి అని అంటాడు. తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారు. అప్పుడే బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. జిన్ కూడా తన కాడ అంబ్రెల్లా ఉంది అని చెప్పి తీయడానికి చూస్తుంది. కానీ అప్పుడే తను రియలైజ్ అవుతుంది అది తను మర్చిపోయింది అని చెప్పి. అప్పుడే హాంగ్ తన బ్యాగ్లో నుంచి తన అంబ్రెల్లా ఇస్తాడు, తను ఆ రోజు అక్కడ మర్చిపోయింది అని చెప్పి. అండ్ తన చేయి పట్టుకొని బీచ్లోకి తీసుకొని వెళ్తాడు. అంజిన్తో తడుస్తాం అని అనకుండా రెయిన్ని ఎంజాయ్ చేయి అని అంటాడు. అండ్ తన మీద వాటర్ కూడా పోస్తూ ఉంటాడు. అలా జిన్ కూడా చాలా హ్యాపీ అవుతుంది అండ్ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ హాంగ్తో, ఏమో ఎవరికి తెలుసు రేపు నాకు కోల్డ్ రావచ్చు కదా అని అంటుంది. అప్పుడు హాంగ్ ముందుకు వచ్చి తన ఫోర్హెడ్ మీద తాగుతాడు. అలా జిన్కి నిన్న నైట్ ఏమైందో మొత్తం గుర్తు వస్తుంది. నిన్న హాంగ్ తన చిక్స్ పట్టుకొని అవును చాలా వేడిగా ఉన్నాయి అని అంటాడు. కానీ తర్వాత తన హ్యాండ్స్ తీసేసి ఇప్పుడు అలా లేవులే అని అంటాడు. అప్పుడు జిన్ ముందుకు వచ్చి హాంగ్ని కిష్ చేస్తుంది. ఇదంతా జిన్ గుర్తు చేసుకొని నిన్న నిజంగా మన ఇద్దరికీ ఏం జరగలేదా అని అంటుంది. అప్పుడే హాంగ్ నవ్వే స్మైల్ పోతుంది అండ్ జిన్తో హా ఏమి జరగలేదు అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. ఆ రోజు సోయల్లో డాక్టర్ హాంగ్ని ఇలా అడుగుతాడు, నీకు ఇంకా ఆ పీడ కళ వస్తుందా అని చెప్పి. దానికి హాంగ్, హా డాక్టర్ వస్తుంది అని అంటాడు. అలా మనకి ఆ పీడ కళ కొంచెం చూపిస్తారు. దాంట్లో హాంగ్ ఒక చీకట్లో ఉంటాడు. అప్పుడే చేయి మొత్తం బ్లడ్తో ఉన్న హ్యాండ్ హాంగ్ షోల్డర్స్ మీద ఎవరో వేస్తారు. ఈ కళతోనే ఎప్పుడు హాంగ్ భయపడి నిద్రలేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే జిన్ ఎప్పుడైతే తన హోమ్లో స్లీప్ చేసిందో అప్పుడు హాంగ్ భయపడి లేస్తాడు. అప్పుడే హాంగ్ చూస్తాడు, జిన్ తన హ్యాండ్ని తన పిల్లోలాగా వాడుకోవడం చూసి తన పిల్లోని జిన్కి ఇస్తాడు. అలా జిన్ని చూసి స్మైల్ చేసి మళ్ళీ నిద్రపోతాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో హోమ్ టౌన్ చాచాచా ఎపిసోడ్ 5 ఓవర్ అవుతుంది. ఇప్పటి నుంచి ఈ డ్రామాలో మిస్టరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఏమో అసలు నిజానికి హాంగ్ తన గ్రాడ్యుయేషన్ తర్వాత 5 ఇయర్స్ ఎక్కడ ఉన్నాడు, అసలు ఆ పీడ కళ నిజంగా ఏంటి,
అలానే హాజంగ్ అండ్ యూక్ డైవోర్స్ రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ చూడడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బై.